జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు పెనుగొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వరిలో శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వరిలో మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యంతోనే అభివృద్ధి సాధ్యమన్న గాంధీ గారి కలను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటిస్తున్నారని, అందులో భాగంగానే గ్రామ సచివాలయాలు 2 ఏళ్ల క్రితమే మన రాష్ట్రంలో వెలిసాయని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పాలన నడుస్తుందని, దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు కార్యకర్త మీద ఉందని సూచించారు. గాంధీ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ఈ సమాజంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులను పారద్రోలడానికి మహాత్మా గాంధీ ఏవైతే ఆశయాలతో ముందుకొచ్చారో, ఈ ఆశయాల కోసం ఆయన జీవించారో, ఆ ఆశయాలను తూచా తప్పుకోకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తూ గ్రామ స్వరాజ్యానికి పునాదులైనటువంటి గ్రామ సచివాలయాల ద్వారా ఈరోజు పరిపాలన సాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు అందజేస్తూ అందులో ఎటువంటి పక్షపాతం కానీ అవినీతి కానీ లేకుండా పారదర్శకంగా అమలు చేస్తూ గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం స్థాపించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి ముందుకు నడుస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి సమసమాజ స్థాపన కోసం, గ్రామ స్వరాజ్యం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆయన అడుగుజాడల్లో మేమందరం కూడా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మహాత్మా గాంధీకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలు